सर ओके ओके सर जल्द आ जाते हैं।
తీసుకొచ్చి మరి ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు చెబుతో వినటం మాత్రమే కాకుండా ఈ డిజిటల్ క్లాస్ రూమ్ ద్వారా చక్కగా కళ్ళకు చూపించి చెవులకు వినిపించేలాగా వారికి మెదడులో మరి గుర్తుండిపోయేలాగా ఈ డిజిటల్ క్లాస్ రూములు తీసుకువచ్చారు. ఈ విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అందులో సందర్భంగానే నాయుడు వెంకటేశ్వర గారు ముందుకొచ్చి వారి ఉదారతతో ఒక దాతృత్వంతో మరి ఈ కార్యక్రమం చేసినందుకు మరొకసారి నేను అభినందిస్తూ ఒకే ఒక్క విషయం, ఒక మహానుభావుడు చెప్పాడు, ఇది నేను చెబుతున్నటువంటి మాట కాదు, ఈ దేశ భవిష్యత్తు ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి ఎర్రకోటలోనో లేక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీలోనో శాసన మండలిలోనో నిర్దేశింపబడవు, పవిత్రమైనటువంటి విద్యాలయాలలో మాత్రమే నిర్దేశింపబడుతుందని ఒక మహానుభావుడు చెప్పినటువంటి మాట. అంటే ఈ దేశ భవిష్యత్తు మార్చేది పాల్గొన్నటువంటి చాలా మంది ఉన్నారు నాయకులు, మరి నల్లబాబు గారు కాని, రామకృష్ణ గారు కాని, మరి కృష్ణ గారు కాని, వెంకటంత గారు కాని, లేకపోతే శశి గారి ఎక్స్జెడ్బిటిసి కాని, చాలా మంది ఇలా పేర్లు చెప్పాలంటే మరి పేరు పేరున అందరి పేర్లు చెప్పాలి. పెద్దబాబు గారు కాని లేకపోతే అక్కడ సొసైటీ అధ్యక్షులు మరి ఈ సతీష్ గారు కాని, మన మా తమ్ముడు రామలింగేశ్వరరావు గాని, ఇలా పేరు పేరున అందరికి కూడా మరి చొప్పర్ల సర్పంచ్ గారు గోపాలం గారు గాని, మరి సూరిబాబు గారు ఈ కార్యక్రమానికి సంధానకర్తగా నన్ను ఫోన్ చేసి ఇలా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు దానికి మీరు రావాలి అని పిలిచినటువంటి సూరిబాబు గారు, మీ తదితరులు అందరికీ కూడా పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ప్రచారం చేసి వారిని స్ఫూర్తిగా తీసుకుని మరికొంతమంది తయారు కావడానికి కారణభూతులైనటువంటి పత్రికా విలేకరులు, ఆ పత్రికా విలేకరులు కూడా మరి ఇటువంటి కార్యక్రమాలని పత్రికల్లో వేసి 10 మందికి తెలియజేసే అది నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం, ఆ సందర్భంగానే ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మొట్టమొదటిగా రాయుడు వెంకటేశ్వరరావు గారిని, వారికి ప్రోత్సహిస్తున్నటువంటి వారి సతీమణి గారిని, వారి తల్లిదండ్రులను, మొత్తం ఆ కుటుంబ సభ్యులని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను ఆ హత్తుకు పోతున్నటువంటి దాన్ని మరిచిపోకుండా మనం పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటాం. అందుకోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఏమిటంటే ఈ విద్యార్థిని విద్యార్థుల యొక్క సృజనాత్మక శక్తిని వెలికి తీయాలంటే వారు ఇంకా ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి అంటే రానున్నటువంటి మార్పులతో పాటు మనం కూడా విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలన్న ఆలోచన మేరకు ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చెప్తాడు. నేను ఇస్తాను అని చెప్పేసి అప్పుడు బాబు చెప్పడం జరిగింది. అలా నేను డొనేట్ చేయాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే
మీడియా